దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 6వ తారీఖు మే నెల 2022 శుక్రవారం. ఈ రోజును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే చెందును గాక. మరి దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృపను బట్టి మనల్ని బ్రతికించి సజీవుల సంఖ్యలో ఉంచి తన యొక్క సన్నిధిలో లేదా తన యొక్క కృపలో మనల్ని నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును. ఇది కృప ద్వారా మనం బతుకున్నామని మర్చిపోకుండా దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడండి. దేవుని కొరకు ఎదురు చూడకుండా, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడకుండా సాతానుడు మన జీవితంలో వేరే ఆలోచన పెడుతూ ఉంటాడు. దేవుడు ఇంకా చేయలే, దేవుని నమ్ముకుంటే కష్టాలు తప్పవు, దేవుని నమ్ముకుంటాం వల్ల కదా మీకు బాధలు అని సాతానుడు ఏదో ఒక ఆలోచన, అవిశ్వాసపు ఆలోచన పెడతాడు. ఆ ఆలోచన రానివ్వద్దు. ఈరోజు గుర్తుంచుకోండి, వేరే ఆలోచన, అవిశ్వాసపు ఆలోచనను మీరు రానివ్వద్దు. దేవుడు పిలిచినప్పుడు ఎంతో వాగ్దానం ఇచ్చి పిలిచాడు, ఇప్పుడు ఆ వాగ్దానం ఏమి నెరవేరట్లేదు అనుకుంటున్న వారు కొందరు, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక వాగ్దానం వచ్చింది అది నెరవేరట్లేదని మరొకరు, ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసం కానీ నా జీవితంలో జరిగినప్పుడు నేను ఇది జరిగిద్ది అనుకున్నాను అది జరగట్లేదని అనే ఆలోచన రానివ్వద్దు, వేరే ఆలోచన రానివ్వద్దు. బైబిల్ గ్రంథం ఆది కన్నా 12వ మొదటి వచనంలో దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం గారిని, నేను ఆశీర్వదిస్తాను, నీ నామాను గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, సమస్త వంశములు ఎందు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేశాడు. మళ్ళీ ఆది కన్నా 13:15లో నువ్వు చూచున్న దేశం అంతటిని నీకు నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. చూడండి, 12వ అధ్యాయంలో చీకటిలో పాపంలో ఉన్న ఆ యొక్క అబ్రహాం గారిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు పిలిచాడు. అలా పిలిచినప్పుడు అబ్రహాం గారు ఎంతో నమ్మకంగా దేవునికి యథార్థంగా ఆయనకు హృదయం ఇచ్చి ఆయన్ని వెంబడించాడు కదా, యథార్థంగా వెంబడించాడు, నమ్మకంగా వెంబడించాడు. దేవుడు మరి ఆది కన్నా 15వ అధ్యాయంలో మరలా ప్రత్యక్షమయ్యాడు. భయపడద్దు, నేను నీ కేడుము, నీకు బహుమానం అత్యధికం అయితే అనిస్తాడు అన్నప్పుడు, అప్పుడు అబ్రహాం గారు ఏమంటాడంటే, నువ్వు నాకు ఏమిచ్చినా ఏమయ్యా, నేను సంతానం లేని వ్యక్తిని, దమస్కు ఎలియాజర్ నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు కదా, నాకు సంతానం ఇవ్వలేదు, నా పరివారంలో ఒక నా అంటే వాగ్దానంతో ప్రారంభించిన మొదటి వాగ్దానం నెరవేర్చబడలేదని కొద్దిపాటి సందేహం దేవుడి దగ్గర వ్యక్తపరిచాడు. సందేహపు ఆలోచన రానివ్వద్దు, అవిశ్వాసపు ఆలోచన రానివ్వద్దు, అపనమ్మికతో కూడిన ఆలోచన రానివ్వద్దు. వాగ్దానం చేసిన దేవుడు ఇస్తాడు. అబ్రహాం గారు చూడండి, నువ్వు నాకు ఇవ్వలేదు, నాకు సంతానం ఇవ్వలేదు కాబట్టి నా పని వాళ్ళు ఒక నా ఆస్తికర్త అవుతాడు అంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు ఆది కన్నా 15వ అధ్యాయం 3వ వచనం అన్నమాట, అంటే ఆది కన్నా 15వ అధ్యాయం 14వ వచనం, నీ గర్భవాసమున పుట్టిన వాడు నీకు వారసుడగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. దయచేసి అంతకాలం వరకు దేవుడు కార్యం చేసే వరకు, దేవుడు అద్భుతం చేసే వరకు ఓపికతో ఉండండి, విశ్వాసంతో ముందుకు సాగండి. అబ్రహాం గారు ఆ మాట విని ఓపికతో విశ్వాసంతో ముందుకు సాగాడు. కానీ అబ్రహాంకి మరి ఎందుకు వచ్చిందో ఆ తలంపు, ఆ కొద్దిపాటి సందేహాన్ని వెంటనే కొట్టేసాడు దేవుడు. వెంటనే అబ్రహాం కూడా తీసేశాడు. అవును, ఈ మాటలు వింటున్న వ్యక్తి, ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరులారా, ఈరోజు ఎంతో కాలం నుండి దేవుడిని కనుగ్రహించిన వాగ్దానం పట్టుకొని ఆయన నమ్ముకొని విశ్వాసంగా ముందుకు సాగుతున్నావు, కానీ ఆ వాగ్దానపు నెరవేర్పును నీ కనుచూపులో కూడా, కనుచూపు మేరలో కూడా కానరావటం లేదేమో, నువ్వు అధైర్యపడుతూ ఇక జరగదేమో అని చిన్న అనుమానం వస్తుందేమో, ఇక ఉద్యోగం రాదేమో, నాకు ప్రమోషన్ రాదేమో, నా అప్పు తీరదేమో, ట్రాన్స్ఫర్ రాదేమో, నా బిడ్డల వివాహం జరగదేమో, ఈ గొడవలు సమస్యలు తగ్గవేమో, ఈ కష్టాలు ఇంతేనేమో అని బాధపడుతున్నావా, సతమతం అవుతున్నావా? ప్రభు అంటున్నాడు ఆది కన్నా 18:14, మీకే వాగ్దానం, నేను నీకు చెప్పిన దాన్ని నిర్ణయ కాలమున జరిగింతున్నా. నిర్ణయ కాలం ఉంది, నీ కన్నీళ్లు తుడచడానికి నిర్ణయ కాలం ఉంది, నీ కష్టాలు తీర్చడానికి నిర్ణయ కాలం పెట్టాడు దేవుడు, నీ ఆపదలోంచి విడిపించడానికి, నీ అప్పులు తీర్చడానికి, నీ సమస్యలు తీర్చడానికి, నీ ఇంట్లో శుభము కలిగించడానికి, నీ ఇంట్లో సమాధానం కలిగించడానికి, నీకు నెమ్మదినివ్వడానికి దేవుడు తగిన కాలమును నిర్ణయించాడని గమనించు సహోదరుడా, గమనించు. ఖచ్చితంగా ఆ నిర్ణయ కాలంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి తగిన కాలం నిర్ణయించాడు. ఆ టైంలో శారాన్ని దీవించి ఆమెకి ఇస్సాకుని అనుగ్రహించి, శారాన్ని దర్శించి బహుమానంగా ఇస్సాకుని ఇచ్చాడు. అదే రీతిగా ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిర్ణయించిన కాలంలో నేను దర్శించి నీ నింద యావత్తును కొట్టివేసి ఆయన నీ కొరకు దాచి ఉంచిన బహుమానమును ఆయన నీకు అనుగ్రహిస్తాడు.
విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. సందేహపు ఆలోచన, అవిశ్వాసపు ఆలోచనకు తావివ్వద్దు. నా దేవుడు నమ్మదగిన వాడని తప్పక అద్భుతం చేస్తాను గ్రహించి ఓపికతో ఆయన నిర్ణయించిన కాలం కొరకు నమ్మకంగా కనిపెట్టుండు. బైబిల్ చదువు, ప్రార్థన చేయి, వాగ్దానం స్వతంత్రించుకో. నీ కొరకు దాచిపడిన అద్భుతాన్ని కళ్ళారా తీసుకొని నువ్వు స్వతంత్రించుకో. దేవుడి వాక్యం మన హృదయంలో ముద్రించిన కాక ప్రార్థన చేస్తున్నామా. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మన ఆలోచన రాకుండా, అవిశ్వాసపు ఆలోచన రాకుండా బిడ్డలను కాచి కాపాడి వీళ్ళు ఎదురు చూస్తున్న కార్యం విశ్వాసంతో ఎదురు చూస్తున్నట్లు కార్యం జరిగించి వీరి అవసరతలు తీర్చమని యేసయ్య నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు రాత్రికాల సమయం 5 కంతేరులో రక్షణ పొందారు, బాప్తిసానికి సిద్ధపడ్డారు. ఈ రాత్రి ఆఖరి రాత్రి రండి, అక్కడ మీరు అందరు రండి. వీలుంటే వీలున్న వాళ్ళు రండి, దూర ప్రాంతం ఉన్న వాళ్ళు ప్రార్థన చేయండి. అనేక ఆత్మలు రక్షణ పొందాలని మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అటు కృపతో నింపును గాక. ఆమేన్.